నమస్తే. తెలుగు సినీ ఇండస్ట్రీ అనగానే గుర్తొచ్చే పేర్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణరాజు, శోభన్ బాబు. అయితే వీళ్ళ తరం నుంచి కొంత లేటుగా ఎంట్రీ ఇస్తున్నటువంటి ఒక మూడో తరం ఎవరు అని చెప్పుకోవాలి అంటే కృష్ణ గారి దగ్గర నుంచి అని చెప్పుకోవాలి. అయితే ఈ మూడో తరం హీరోగా ఎవరు రాబోతున్నారు, ఏంటి విశేషాలు అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మూడో తరం హీరోలు అందరూ కూడా వచ్చేసారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చూస్తే. ఇప్పుడు మోక్షజ్ఞ రాబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనం మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మూడో తరం నుంచి వచ్చేటువంటి ఒక దాంట్లో కృష్ణ గారి దగ్గర నుంచి కొంత లేటుగా వస్తున్నారా అంటే ఏం చెప్తారు? వచ్చే హీరో ఎవరంటే ఏం చెప్తారు? అంటే కృష్ణ గారి ఫ్యామిలీలో ఇప్పుడు సూపర్ స్టార్గా మహేష్ బాబు ఉన్నారు. కానీ కృష్ణ గారు ఏంటంటే పెద్ద కొడుకు రమేష్ బాబుని ఒక సూపర్ స్టార్ చేయాలని ఆయన కలలుగన్నారు. ఎందుకంటే ఆయన కుర్రాడు రమేష్ బాబు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశాడు. ఆ నేడ సినిమా కూడా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పాలు నీళ్ళు, తర్వాత మనుషులు చేసిన దొంగలు అనే సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. ఇలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత పోరాటం అనుకుంటే ఒక సినిమా ఉంది. ఇలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత 1987లో సమ్రాట్ అనే సినిమా, సామ్రాట్ అని పెట్టి ఒక సినిమాని మంచిగా గ్రాండ్గా లాంచింగ్ చేశారు అతన్ని. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి, హీరోగా వచ్చినాయి, కానీ అతను క్లిక్ అవ్వాల. అది ఒక విధంగా చెప్పాలంటే అంత కష్టపడలేదేమో అనిపిస్తుంది రమేష్ బాబు. లేకపోతే రమేష్ బాబు కూడా ఒక మంచి నటుడిగా స్థిరపడేవాడు. కానీ నిర్మాతగా మారాడు తర్వాత. తమ్ముడు మహేష్ బాబుని హీరోగా పెట్టి అర్జున్ సినిమా కానీ ఇవన్నీ మీనా మధుర మీనాక్షి టెంపుల్ సెట్ కానీ ఖర్చు కనుక ఆడకుండా మంచి నిర్మాతగా క్లిక్కాడు. కానీ ఆ తర్వాత అతను తెర వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే మనకి ఒక ఫ్యామిలీలో నలుగురు మెంబర్స్ ఉన్నప్పుడు నలుగురు కూడా హిట్ అవ్వాలని ఏమీ లేదు. ఎన్టీ రామారావు గారి సంతానంలో అంతమంది ఉన్నా కానీ హరికృష్ణ గారు, బాలకృష్ణ గారికి వచ్చిన పేరు మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు కూడా. అలాగే కృష్ణ గారి ఫ్యామిలీలో మహేష్ బాబుని తీసుకొచ్చే ముందు రమేష్ బాబుని చేద్దాం అనుకున్నా కానీ కృష్ణగారి వారసత్వాన్ని నిలిపింది మాత్రం మహేష్ బాబు అని చెప్పాలి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి ఆ రమేష్ బాబు గారి అబ్బాయి ఎవరైతే జయకృష్ణ అనే అబ్బాయి కుర్రాడు, అతను ఎంట్రీకి రెడీ అయిపోయాడు. అతనికి సంబంధించిన ఫోటోలు కూడా మనం రిలీజ్ చేశారు. ఆ లుక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద కృష్ణ గారి పోలికలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. మరి ఈ కుర్రాడు ఎంట్రీ తర్వాతే మహేష్ బాబు వాళ్ళ అబ్బాయి గౌతమ్ కృష్ణ ఎంట్రీ జరిగే అవకాశం ఉంది. ఈ కుర్రాడి పేరు జయకృష్ణ. అయితే మొత్తానికి మహేష్ బాబు గారి అబ్బాయి కూడా సినీ రంగానికి సంబంధించి అరంగేట్రం చేయబోతున్నారు, అది కూడా మొరారి సీక్వెల్కి అని చెప్పేసి అయితే అంటారు. సో ఇప్పుడు జయకృష్ణకి సంబంధించి చూస్తే మనం అంతకుముందు ఎప్పుడో రమేష్ బాబు గారిని చూసాం, కానీ జయకృష్ణ గారి కొడుకుని చూడాలంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనకి ఫోటోలు రిలీజ్ అయిన చూస్తుంటే మరి మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ ఇప్పుడు మన ఫోటోలు చూసాం. కానీ సితార, వాళ్ళ అమ్మాయి మహేష్ బాబు కూతురు సితార ఉన్నంత అందంగా గౌతమ్ కృష్ణ కనిపించడం మనకి కొద్దిగా ఇవన్నీ ఇక్కడ ఎత్తుగా ఉండటం ఇవన్నీ ఉంటాయి చెప్పలేము. భవిష్యత్తులో గౌతమ్ కృష్ణ కూడా వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అవన్నీ కవర్ అయిపోవచ్చు, అద్భుతంగా ఉండొచ్చు. కానీ రమేష్ బాబు గారి అబ్బాయి జయకృష్ణ ఫోటోలు చూస్తే అతను హీరో ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నట్టుగా ఆ ఫేస్ చూస్తే ఆ సన్నగా ఉండటం కానీ ఇవన్నీ. రమేష్ బాబు గారు చనిపోయినప్పుడు మరి ఆ కుర్రాడి ఫోటోలు అప్పుడు చూసాము, అప్పుడు కొద్దిగా లావుగా ఉన్నా కానీ ఇప్పుడు స్లిమ్గా తయారైపోయాడు. ఇప్పుడు బాలకృష్ణ గారి అబ్బాయి అంతకితం లావుగా ఉన్నా కానీ ఇప్పుడు చూస్తే ఫోటోలు చూస్తే మొత్తం మారిపోయింది. ఇవాడ బాడీని ఎలా మలుచుకు ఎలా కావాలంటే అలా మలుచుకునేలాగా మారిపోయిన టెక్నాలజీ. కాబట్టి జయకృష్ణ ఫోటోలు చూస్తే ఇప్పుడు ఖచ్చితంగా హీరో ఉండాల్సిన ఆ ఫిజిక్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే రమేష్ బాబు ఫ్యామిలీ కొంత వెనకబడిందని చెప్పాలి. కృష్ణ గారి ఫ్యామిలీలో అటు ఫైనాన్షియల్గా కానీ ఇతరత్ర కానీ ఈ మహేష్ బాబుకి ఎదిగినంతగా కానీ ఇట్లా రమేష్ బాబు ఫ్యామిలీ వెనకబడిపోయింది. ఇప్పుడు ఆ రమేష్ బాబు గారి కొడుగ్గా వచ్చి కృష్ణ గారి పేరు నిలబెట్టాల్సిన బాధ్యత మూడో తరం వారసుడైన జయకృష్ణ మీద ఖచ్చితంగా ఉంది. దానికోసం అతను యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాడు, విదేశాలకు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు, ఇక్కడ కూడా ట్రైనింగ్ అవుతున్నాడు, కథలు వింటున్నాడు, ప్రస్తుతానికి కథలు వింటున్నాడు. కాబట్టి అతను ఎంట్రీ గ్రాండ్గా జరిగే అవకాశం త్వరలోనే రాబోతుంది. అయితే ఇక్కడ గౌతమ్ కృష్ణ కన్నా లేదా జయకృష్ణ కన్నా ఇటీవల మనం బాగా వినిపిస్తున్నటువంటి పేరు ఏంటి అంటే మనకు కృష్ణ గారి ఫ్యామిలీకి సంబంధించే ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించి వాళ్ళ సిస్టర్ కొడుకు అని చెప్పేసి అనుకోవచ్చు ఎవరైతే ఉన్నారో, సుధీర్ బాబు వాళ్ళ అబ్బాయి.
సో సుధీర్ బాబు అబ్బాయి పైన మాత్రం అచ్చం మహేష్ బాబు అంటే మేనమామ పోలికలు వచ్చాయని చెప్పేసి కూడా చాలా వరకు చూస్తున్నాం. సో ఇలా చూస్తే చాలా మంది స్టార్స్ అందరు కూడా స్టార్ ఫ్యామిలీస్ నుంచి ఇప్పుడు వస్తున్నారని చెప్పి అనుకోవచ్చా? డెబ్యూ స్టార్స్ అందరు కూడా అదేనండి, అంటే బయట వాళ్ళు సినిమా రంగానికి ఎంటర్ కావడానికి కొంత ఈ వారసులు అనేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అటువనే చెప్పుకోవాలి. అది బాలీవుడ్లోనూ ఈ వారసత్వం ఉంది, మన తెలుగులోనూ ఉంది, మలయాళ ఇండస్ట్రీలోనూ ఉంది. ఇప్పుడు మమ్ముంటి కొడుకు వచ్చాడు కానీ అతను క్లిక్ అయ్యాడు దుల్కర్ సల్మాన్. కానీ మోహన్ లాల్ కొడుకు దుల్కర్ సల్మాన్ అంత క్లిక్ అవ్వాల. మోహన్ లాల్ కొడుకు కూడా హీరోగా రంగప్రవేశం చేశారు కానీ హిట్ అవ్వాల, కానీ సినిమాలు చేస్తూ ఉన్నాడు అతను కూడా. కానీ ఇక్కడ ఏంటంటే తెలుగులోకి వచ్చేసరికి వీళ్ళ కృష్ణగారి వారసత్వం ప్రకారం చాలామంది ఉన్నా కానీ వీళ్ళలో ఎవరవుతారు అనేది మనం చెప్పలేము. ఇదంతా టైంతో ముడిపడి ఉన్న వ్యవహారం. గౌతమ్ కృష్ణ క్లిక్ అవ్వచ్చు, లేకపోతే జయకృష్ణ క్లిక్ అవ్వచ్చు, సుధీర్ బాబు కొడుకు క్లిక్ అవ్వచ్చు, గల్లా జయదేవ్ గారు అప్పుడు పల్లబ్బాయి మరి అతను కూడా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ లైన్లోనే ఉన్నారు. ఇంతమంది వారసులు ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు అందుకే నెపోటిజం నెపోటిజం అనే పదం ఈ మధ్యన అంత పాపులర్ అయ్యింది. ఇంతమంది ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే హీరోలకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి మనకి ఎంటర్ కావడం అనేది కూడా చాలా కష్టమైన ప్రక్రియ. ఈ వారసులకి ఏంటంటే సినిమా రంగానికి ఎంటర్ అవ్వడం చాలా ఈజీగా జరుగుద్ది. ఇప్పుడు బాలకృష్ణ గారు అబ్బాయి 30 సంవత్సరాల వయసులో ఎంట్రీ అవుతున్నాయంటే తనకి ఇంట్రెస్ట్ లేకపోవడం మొత్తం ఏదో జరిగి గ్యాప్ వచ్చింది కానీ లేకపోతే బాలకృష్ణ గారు అబ్బాయి ఈ పాటికే ఇదే ప్రయత్నం ఎప్పుడూ చేసి ఉంటే 10 ఏళ్ళ ముందే ఆయన హీరోగా వచ్చిండేవాడు. కనీసం 8 ఏళ్ళన్నా క్రితమే బాలకృష్ణ గారు అబ్బాయి హీరోగా వచ్చిండేవాడు. కానీ లేట్గా ఎంట్రీ ఇస్తున్నా కానీ ఒక గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధమైపోయిందని చెప్పాలి. ఇక 3వ తరం ఇది. మరి కృష్ణ గారి ఫ్యామిలీ విషయంలో కూడా ఇప్పుడు మరి జయకృష్ణ ఎంట్రీ కానీ లేకపోతే సుధీర్ బాబు వాళ్ళ అబ్బాయి ఎంట్రీ కానీ భవిష్యత్తులో రాబోయే మహేష్ గారి అబ్బాయి ఎంట్రీ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు చాలామంది హీరోలు అయితే రాబోతున్నారనే అర్థమైపోతుంది. అయితే వీళ్ళందరూ వస్తున్నారు కానీ వెంకటేష్ గారి యొక్క వారసుడు రాబోతున్నాడా లేదా, లేదా ఇంకా ఎంత టైం పడుతుందంటే ఏం చెప్తారు? అది ఎవరి చేతిలో లేదండి. ఎంతమంది వచ్చినా కానీ నిలబడి ఆడాలంటే కూడా కష్టమే. చాలామంది డైరెక్టర్లు వాళ్ళ అబ్బాయిల్ని హీరోని చేద్దాం అనుకుని ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఆ విషయంలో చాలామంది డైరెక్టర్లు ఫెయిల్ అయ్యారు. వాళ్ళ అబ్బాయిని డైరెక్టర్లను చేయడంలో కూడా ఫెయిల్ అయ్యారు. అది హీరోలకి ఈజీ అవుతుంది కానీ ఆ హీరోల కొడుకులకి వచ్చినంత గుర్తింపు డైరెక్టర్ల కొడుకులకు కూడా రావట్లా. ఇప్పుడు దాసనారాయణ గారు అబ్బాయి అరుణ్కు మన గ్రీక్ వీరుడు అని చెప్పి గ్రాండ్ లాంచ్ పెట్టారు కానీ అవ్వలేదు. అలాగే రాఘవేంద్ర గారు అబ్బాయి ప్రకాష్ కూడా హీరోగా నీతో సినిమా అది కూడా అతను కూడా క్లిక్ అవ్వాలా, ఆ తర్వాత అతను డైరెక్టర్గా మారాడు. అందరూ క్లిక్ అవ్వాలని ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చే వారసుల్లో మరి వెంకటేష్ గారు అబ్బాయి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా సినిమా వచ్చినా కానీ అతను పెద్ద క్లిక్ అయింది లేదు. ఒక రాణానే రామనాయుడు గారి ఫ్యామిలీలో రాణా క్లిక్ అయ్యాడు. తర్వాత మరి వెంకటేష్ గారు అబ్బాయి రావడానికి టైం పట్టవచ్చు. పిల్లల ఇంట్రెస్ట్ కూడా చాలా కీలకం ఇక్కడ. వాళ్ళకి ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటేనే తొందరగా ఎంట్రీ అవుతుంది. ఇంట్రెస్ట్ లేకపోతే బాలకృష్ణ గారు అబ్బాయిలాగా లేట్గా ఎంట్రీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మొత్తానికి ఇప్పుడు జయకృష్ణ ఏదైతే గ్రాండ్ లాంచ్ ఏదైతే అంటున్నారో ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? త్వరలో పట్టిస్తారు. కథలో ఫైనల్ చేయబోతున్నారు. డైరెక్టర్ ఎవరు, కథ ఏంటి, ఈ వివరాలన్నీ త్వరలో రాబోతున్నాయి. నేను అనుకోవడం ఏంటంటే బాలకృష్ణ గారు అబ్బాయి ఎంట్రీ తర్వాత అతని ఎంట్రీ ఉండే అవకాశం అయితే ఉంది. లుక్స్ అయితే వచ్చినాయి. చూస్తుంటే కొంతమంది అయితే అవతార్లో ఆ హీరోల పేసుల్లా కనిపిస్తూ ఉంటున్నారు. అండ్ కృష్ణగారి పోలికలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది అతను ఫేస్లో. అలాగే కొద్దిగా ఇంచుమించు దగ్గర దగ్గర మహేష్ బాబులాగానే సన్నగా అలా ఉన్నాడు. అంటే బాలకృష్ణ గారి అబ్బాయి లుక్కి మళ్ళీ వీళ్ళ అబ్బాయి లుక్కి కృష్ణ గారి అబ్బాయి లుక్కి కూడా పొందడం లేదు. ఎందుకంటే అటు ఎన్టీఆర్ గారికి కృష్ణ గారికి కూడా కృష్ణగారు ఎన్టీఆర్ గారు జూనియర్ అయినా కానీ ఎన్టీఆర్తో ఢీకొన్నాడు కృష్ణ గారు. ఆయనకి పోటీగా కొన్ని సినిమాలు చేయటం, అల్లు సీతారామరాజు కానీ ఇవన్నీ చేయటం ఎన్టీఆర్తో ఢీకొనేలాగా కృష్ణ గారు ప్రవర్తించారు అప్పట్లో. కానీ ఇప్పుడు ఈ వారసులు మళ్ళీ ఈ వారసుల మధ్యలో ఆ తరహా పోటీ ఉంటుందా? నువ్వా నేనే అనేట్టుగా వీళ్ళు ముందుకెళ్తారా? అది పోటీ ఉండడం కూడా మంచిది. ఒక రకంగా చెప్పాలంటే ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే పోటీ అనేది చాలా మంచిది. మరి జయకృష్ణ ఎంతవరకు నిలబడతాడు, అతను కొన్న క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ముందు సినిమా లాంచింగ్ జరిగితే కానీ మనం చెప్పలేము. సో చూద్దాం సార్, మొత్తానికి ఎంతమంది స్టార్స్ వచ్చినా సరే తెలుగు సినీ ఇండస్ట్రీకి మాత్రం హిట్లు కొంత కరువు అయ్యాయని చెప్పుకోవచ్చు. కానీ గతం ఇటీవల చూసుకుంటే మటుకు కొంచెం సినిమాల్లో కొంచెం మంచి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక మంచి పేరు అయితే దక్కుతుంది. కానీ చిన్న చిన్న సినిమాలు కూడా మంచి హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.